హాయ్ అత్తమ్మా. హాయ్. ఏం చేస్తున్నావు? కుండ సొలాయ చేస్తున్నా. కుండ సొలాయా? ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చెప్తావా? చెప్తా. చెప్పు ఫస్ట్ ఏమేమి కావాలనేది కుండలు వేసేటప్పుడు చెప్పు. చికెన్ వేయాలి కుండల. ఆయిల్ వద్దు కదా? ఆయిల్ వద్దు. ఉల్లిపాయలు, మిర్చి, పచ్చివి పచ్చి డైరెక్ట్ వేసేయాలా చికెన్ లో? డైరెక్ట్. అదేంటి? పసుపు. కొత్తిమీర. బాగుంటుందా టేస్ట్? ఇది టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా చేసుకుంటే మళ్ళా చేసుకోవచ్చు. అల్లం పేస్ట్. కారం అక్కర్లేదు? ఇక కారం అక్కర్లేదు. ఉప్పు వేసుకోవాలి తగినంత. అదేంటిది? బ్రెడ్. యాడ్ అది బ్రెడ్. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఉడికించాడు కదా? బ్లడ్ ఏం చేస్తున్నావు మరి గిన్నెలో? ఇది బాగా విసకాలి. గడ్డలు లేకుండానా? గడ్డలు లేకుండా మంచిగా సునుగుతుంది. బ్రెడ్ అంతా మంచిగా అల్లం కొల్లలో అయ్యి మంచిగా ఉంటుంది. బ్రెడ్ వేసి ఇక ఇలానే బ్రెడ్లో కొంచెం చింతపండు నానేసి ఉంటుంది కదా, దాని రసం పిండి దాంట్లో వేయాలా? చింతపండు రసమా? చింతపండు రసం. పులుపు చూసుకొని వేసుకోవాలా? పులుపు చూసుకొని వేసుకోవాలి. రసం తీసి దాంట్లో ఇప్పుడు ఏంటి చికెన్లో కుండలు వేయాలా డైరెక్ట్ బ్లడ్లో? చింతపండు రసమా? బ్లడ్లో వేయాలా. చింతపండు రసం పోసి బాగా విసికి కలపాలా. మళ్ళీ చికెన్ కుండ చికెన్ ఉందిగా, ఆ చికెన్లో అది ఓన్లీ చికెన్ వేసుకోవచ్చు. ఇంకేమైనా వేయచ్చు? చికెన్ వేసుకోవచ్చు, బోటి ఉంటే బోటి వేసుకోవచ్చు. ఏటది తలకాయ కూడా కొంతమంది ఇష్టం. గడ్డల తలకాయ కూడా పొడి చేస్తుంది. సొలాయి వేసుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చా? అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు. మంచిగా టేస్ట్ ఉంటుంది. ఎంతసేపు ఉడికించాలి? చాలా వరకు ఉడకాలి. అంటే ఏ పీస్ కా పీసు? గంట, రెండు గంటల, మూడు గంటల, ముప్పావు గంట అయినా ఉడకాలి. మంచిగా ఉడికితే ఎంత ఉడికితే అంత రుచి ఉంటుంది. ఆయిల్ లేకుండా ఇలా మొత్తం ఉడికించుకొని డైరెక్ట్ తినొచ్చు. ఇక అన్నంలో తినాలి ఎట్లా? అన్నంలో కాదు, ఉత్తానే మంచిగా మనిషి పిల్లలు తీసుకొని మేము ఇంటి వాళ్ళు సైకిల్ ఎంతమంది ఉంటే అంతమంది కూసుకొని తినొచ్చు. అయిపోయిందా మొత్తం? ఇప్పుడు ఉడికేటప్పుడు ఎలా ఉడికించాలనేది చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కొండ పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద మూత పెట్టి ఉడుకుతా అంటే కొంచెం వాయి రెట్టుందని కొంచెం మూత తీసి చూసుకుంటా. ముప్పావు గంట మంచిగా ఉడకబెట్టాలి.
ఉడకబెట్టినాక తినండి, మంచిగా ఉంటుంది.